బాండ్ మార్కెట్ అంటే ఏమిటి? జనరల్గా ఇండియాలో బాండ్ మార్కెట్ని రెండు క్యాటగిరీస్గా డివైడ్ చేయొచ్చు. కార్పొరేట్ బాండ్ మార్కెట్, గవర్నమెంట్ బాండ్ మార్కెట్ అంటాం. ఇంతకీ బాండ్ అంటే ఏంటి? బాండ్ అనేది ఒక టైప్ ఆఫ్ ప్రామిసరీ నోట్. దాంట్లో ఇదిగో ఈ టైం కల్లా ఇంత ఇంట్రెస్ట్ రేట్తో ఈ ప్రిన్సిపల్ అంటే ఈ మొత్తం అమౌంట్ని మేము చెల్లిస్తాము అని చెప్పేటటువంటి లీగల్ నోట్ని మనం బాండ్ అని చెప్తాము. ఆ బాండ్ అనేటటువంటిది ప్రామిసరీ నోట్ అనేది ఎగ్జాంపుల్ అండి. ఇక్కడ ఆ విధమైనటువంటి బాండ్స్ రెండు రకాలు, కార్పొరేట్ బాండ్స్, గవర్నమెంట్ బాండ్స్. గవర్నమెంట్ బాండ్స్ అంటే కంపల్సరీగా అది గ్యారంటీ ఉంటుంది. కార్పొరేట్ బాండ్స్కి రిస్క్ ఉంటుంది, వాళ్ళు ఒకవేళ ఆ కంపెనీ చెల్లించకపోతే అనేది ఒక రిస్క్ అనేటటువంటిది ఉంటుంది. ఇన్ జనరల్ బాండ్స్లో ఎంత టర్మ్కి ఎంత ఇన్ వడ్డీ రేట్తో ఎంత మొత్తాన్ని చెల్లిస్తామని చెప్తుందన్నమాట. గవర్నమెంట్ బాండ్స్ అనేవి ఎవరు రిలీజ్ చేస్తారు? వీటిని గవర్నమెంట్ సెక్యూరిటీస్ అని కూడా పిలుస్తాం. ఆర్బీఐ అనేటటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ తరఫున రిలీజ్ చేస్తుందన్నమాట. ఇవి షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ రెండు రకాల బాండ్స్ ఉండొచ్చు. కార్పొరేట్ బాండ్స్ అనేటటువంటిది ఏదైనా ఒక కార్పొరేషన్ మామూలుగా బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళి మనీ తెచ్చుకుంటారు, అలా కాకుండా వాళ్ళు వాళ్ళ యొక్క బాండ్స్ని రిలీజ్ చేసి ఆ బాండ్స్ని ఎవరైనా కొనుక్కుంటే ఆ కొనుక్కున్నటువంటి బాండ్స్ని దాని నుంచి వచ్చిన మనీని వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్కి వీటికి పెట్టుకుంటారు. అలాగా జనరల్గా మినిమం 1 ఇయర్ టర్మ్ ఉండేలాగా కార్పొరేట్ బాండ్స్ని వీళ్ళు రిలీజ్ చేస్తారన్నమాట. ఇవి బ్యాంకింగ్ సెక్టార్ నుంచి వచ్చేటటువంటి మనీకి కార్పొరేట్స్కి ఆల్టర్నేటివ్ మనీగా పనిచేస్తాయి. సో బాండ్ మార్కెట్ అనేటటువంటిది గవర్నమెంట్ బాండ్స్, కార్పొరేట్ బాండ్స్ డైరెక్ట్గా కొనొచ్చు. వాటిని సెకండరీ మార్కెట్ అంటే షేర్ మార్కెట్లో వాటిని షేర్స్ లాగా సేల్ కూడా చేయొచ్చు బాండ్ మార్కెట్ అంటే.